రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ఫేర్ జరుగుతోందన్నారు సీఎం జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందుదామని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు అయితే ఈ వార్ఫేర్ నిద్రకుంటామన్నారు సిఐడి విచారణ జరుగుతోందని నిందితులను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు ఎవరైనా ఇలాంటి పనులు చేసేందుకు భయపడేలా శిక్షలు ఉంటాయన్నారు సీఎం జగన్ గొరిల్లా వార్ఫేర్ జరుగుతోంది రాజకీయ గొరిల్లా వార్ఫేర్ సో సంథింగ్ వెరీ న్యూ ఇన్ ఫ్యాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దాని కోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనే వాళ్ళు ఇప్పుడు గుడులల్లో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరో అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరూ లేని టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు అదే పనిగా వెళ్ళి ఇంటెన్షనలీ పగలగొట్టడం పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికాస్ సంక్షేమం బాగా జరుగుతూ ఉంది అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతూ ఉన్నాయి ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగదెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడంటే కూడా భయము లేకుండా దేవుడంటే కూడా భక్తి లేకుండా దేవుడి గుడులలో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం దట్ ఇస్ వేర్ అన్ఫార్చునేట్లీ ద ప్లైట్ ఆఫ్ ది స్టేటస్ బట్ సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ ఎనీవే హ్యాపెనింగ్ బికాస్ విత్ మాలిఫైడ్ ఇంటెంట్ సో వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ సిసి కెమెరాలు ఎన్ని పెట్టాము అని చెప్పి చూస్తే ఐ జస్ట్ గాట్ దిస్ రిపోర్ట్ 36,000 సిసి కెమెరాలు ఇప్పటికే గుడ్లలో మనం పెట్టాం ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వం ఇంతకుముందు గుళ్ళల్లో సిసి కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి 36,000 సిసి కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం గుళ్ళను అంటే గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది 36,000 సిసి కెమెరాస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ యట్ ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్నెన్ని ఇన్స్టాల్ చేస్తాం ఎక్కడని ఇన్స్టాల్ చేస్తాం అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది బట్ హ్యావింగ్ సెడ్ దిస్ వి నీడ్ టు బి విజిలెంట్ ఈ గొరిల్లా వార్ఫేర్ రాజకీయ గొరిల్లా వార్ఫేర్ ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి మతాల మధ్య ద్వేషాలను కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళ మీద దయచేసి గో వెరీ స్ట్రిక్ట్ టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఆన్ దెమ్ డు నాట్ లీవ్ ఎనీబడి డు నాట్ స్పేర్ ఎనీబడి అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇటువంటివి జరిగితే ఖండించాలి మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని అలా కాకుండా
ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనను కార్యక్రమాలు చేసి దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్లెస్ చాలా చాలా సీరియస్ గా మీ అందరికీ కూడా ఐ యామ్ రిక్వెస్టింగ్ యు ఆల్ ఆఫ్ యు టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అటువంటి అన్యాయమైన పన్ను ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ డు నాట్ స్పేర్ ఎనీబడీ టేక్ అట్మోస్ట్ కేర్ ఆన్ దిస్ మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఎవడు చేశాడు ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి టేక్ అ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తా ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి అది వెరీ వెరీ క్లియర్ గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎస్పీస్ ఫోకస్ ఆన్ దిస్